బుల్డోజర్ వరకు మాకు వెన్నంటే ఉంటూ టీం వర్క్ కి గట్టిగా సపోర్ట్ ఇస్తూ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ మాతో కలిసి చేస్తున్నటువంటి నరేంద్ర ప్రజాపతి గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి. నేను ఆంధ్రప్రదేశ్ కుమ్మరిసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు వెంకటాచలం మండలానికి సంబంధించి హిందూ ముస్లిం అందరూ కూడా ఐక్యతో పుణ్యక్షేత్రం అయినటువంటి ఐక్యతో మెలిగేటటువంటి ఒక దివ్య క్షేత్రము పసుమూరు గ్రామంలో మండల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, గత స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 20 లక్షల మంది రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నటువంటి కుమ్మరులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ మూడు అంశాలపైన గుర్తింపు నోచుకోలేదు. ఇటు ప్రభుత్వాలకి రాజకీయంగా కుమ్మరులు కనబడడం లేదు, ఇటు సమాజానికి సామాజికంగా గుర్తింపు లేదు, అలాగే ఆర్థికంగా ఎదిగేదానికి ఏ ప్రభుత్వం కూడా వనరులు కల్పించకపోవడం వల్ల ఆర్థికంగా కూడా మేము వెనకబడిపోయి ఉన్నాం. ఈ సమావేశం సందర్భంగా మేము ఈ 70 సంవత్సరాలు గడిచిపోయినాయి, రాబోయే ప్రభుత్వానికి కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటే, 20 లక్షల మంది కుమ్మరుల యొక్క జనాలని ఆర్థికంగా మీరు వృద్ధి చేయాలనంటే వాళ్ళకు కావలసినటువంటి ఇది ఫెడరేషన్ కాదు, దాన్ని రద్దు చేసి కార్పొరేషన్ని ఇవ్వండి. ఈరోజైనా 4.5 సంవత్సరం ముద్దు నిద్రలో ఉన్నటువంటి మీరు ఈరోజైనా మేల్కొని ఈరోజైనా మీరు ఇస్తానన్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానికి రాబోయే ఏ పార్టీ వచ్చినా కూడా ఆ కార్పొరేషన్కి చట్టబద్ధత కల్పించి అత్యధిక నిధులు ఏర్పాటు చేసి బ్యాంకులతో ఎటువంటి సంబంధాలు లేకుండా మా కుమ్మరులకి వెసులుబాటు ఆర్థికంగా పరిపుష్టులు అయ్యేటట్టుగా ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 12 సుమారుగా 20 లక్షల మంది జనాభా, 12 లక్షల మంది కుమ్మరుల యొక్క ఓట్లు మీకు కావాలంటే రాజకీయంగా ఏ రోజైతే మాకు ప్రాధాన్యం కలిగిస్తారో ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకొని చూసుకుంటాము. ఇప్పటి వరకు మీ వెనుక ఉన్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. నేడు ఆంధ్రప్రదేశ్ కుమ్మరసేన రావడం జరిగింది. మా కుమ్మరులందరినీ కూడా చైతన్యపరుస్తూ పోరాట దిశగా మేము అడుగులు వేయిస్తూ ఉన్నాము. జాగృతి చేసుకునేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మమ్మల్ని గుర్తించినటువంటి పార్టీలకి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. గుంటూరులో జరిగినటువంటి జేహో బీసీ సభలో కూడా 70 సంవత్సరాల నుంచి గుర్తించినటువంటి తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకునేసి అమరావతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానికి కొనసాగింపుగా రేపు మార్చి నెలలో 13వ తేదీ ఆమె జయంతి వస్తుంది. ఆ జయంతిని ఘనంగా చేసి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మల్లమాంబ గారిని గుర్తించే విధంగా చేసినప్పుడే మీ మాటల్ని మేము నమ్ముతామే తప్ప ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూసి ఎలక్షన్లు ఇంకా 3 నెలల్లో ఉండగా మాకు ఇటువంటి పనికిరాని హామీలు ఇచ్చి మమ్మల్ని ఇంకోసారి మోసం చేయాలని ప్రయత్నం చేయొద్దు. మేము 13వ తేదీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రోజు మీ యొక్క నిబద్ధతని మీరు చెప్పినటువంటి మాట యొక్క విలువని నిలబెట్టుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మీరు చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కుమ్మరసేన ఆమె జయంతి ఉత్సవాలను చేసుకుంటూ పోతూ ఉంది. ఈ రోజు అంటే రేపు రాబోయే వచ్చే నెలలో రాబోయే ఈ సంవత్సరం ఆమె జయంతిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కార్యరూపం దాల్చాము. జిల్లాలో ఉన్నటువంటి 100,000 మంది కుమ్మరుల్ని మేము ఒకటే చెప్తూ ఉన్నాం సోదరులారా, మీరు 13వ తేదీ బుధవారం వస్తుంది, ఆ రోజు సాయంత్రము 4 గంటలకల్లా నెల్లూరు విఆర్సీ సెంటర్ కి మీరు చేరుకుంటే అక్కడి నుంచి మన తెలుగు బిడ్డ, మన కుమ్మర బిడ్డ, ఆడబడుచు, మన సోదరి అయినటువంటి తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ గారి యొక్క జయంతి ఉత్సవం ని అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మరయువసేన ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కుమ్మరయువసేన సహకారంతో చేయబోతూ ఉన్నాము. దీనికి జిల్లాలో ఉన్న ప్రతి కుమ్మరన్న కూడా హాజరయ్యి మన ఐక్యతను చాటి రాబోయే ప్రభుత్వాలకి ఒక గుణపాఠంగా చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను.